అందరికీ నా నమస్కారాలండి. ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఏపీ బ్లోజమ్స్ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చినటువంటి టెక్స్ట్ బుక్. దానికి అనుసంధానంగా ఉన్న వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 99లో వర్క్షీట్ 6.6 ఉంది. కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. సింపుల్ ప్రెజెంటెన్స్ మీద ఇవ్వడం జరిగింది. దీని తర్వాత చూద్దాం. ఐఎమ్ గోయింగ్ టు డాష్ ఏ లెటర్ టు మై టీచర్. రైట్ రైట్, ఈ రైట్ అంటే రాయడం, ఈ రైట్ అంటే కుడి అని అర్థం అన్నమాట. ఇప్పుడు రాయడమే కదా, టూ తర్వాత V1 అనేది వస్తుంది, అది మనకు తెలుసు. రైట్ అనేది ఆన్సర్ అవుతుంది, ఎందుకని లెటర్ రాస్తున్నారు కాబట్టి. ఇక్కడ వేర్ ఆర్ యూ గోయింగ్ అయి ఉంటుంది, యూ మిస్ అయింది టైపింగ్ చేసేటప్పుడు. వేర్ అనేది ఇది, వేర్ అంటే ఎక్కడ అని అర్థం, ఈ వేర్ అంటే ధరించడం అని అర్థం. కాబట్టి వేర్ ఆర్ యూ గోయింగ్ అనేది కరెక్ట్ అవుతుంది. ద కింగ్ అండ్ ద క్వీన్ వెల్కమ్డ్ డాష్ న్యూ ప్రిన్స్, దేర్ న్యూ ప్రిన్స్, వారి యొక్క కొత్త రాకుమారుడిని ఆహ్వానించారు రాజు రాణి. దేర్ అంటే అక్కడ, దేర్ అని రాదు, దేర్ న్యూ ప్రిన్స్ అవుతుంది. దేర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పుట్ ద డిషెస్ ఓవర్ డాష్ ఇన్ ద కిచెన్, పుట్ ద డిషెస్ ఓవర్ దేర్ ఇన్ ద కిచెన్. దేర్ అంటే వారి యొక్క అని, దేర్ అంటే అక్కడ, కిచెన్ లో అక్కడ పెట్టమని. కాబట్టి దేర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద చాక్లెట్స్ వర్ డాష్ బ్రాట్ ఆర్ బాట్ ఫ్రమ్ ద షాప్, షాప్ నుంచి తీసుకొస్తారా, కొని తీసుకొస్తారా, తీసుకొచ్చేస్తారా, కొనే కదా కాబట్టి బాట్. ద చాక్లెట్స్ వర్ బాట్ ఫ్రమ్ ద షాప్ బట్ జాన్ బాట్ బ్రాట్ దిస్ కేక్ ఫ్రమ్ హోమ్, హోమ్ నుంచి తీసుకొచ్చాడంటారు, షాప్ నుంచి కొని తెచ్చానంటారు. షాప్ నుంచి కొని తెస్తాం, ఇంటి నుంచి తీసుకొస్తాం. ఇక్కడ జరిగింది ఏంది, దీస్ చాక్లెట్స్ వర్ బాట్ ఫ్రమ్ ద షాప్, షాప్ నుంచి కొని తీసుకొచ్చారు. బ్రాట్ అంటే తేవడం, బట్ జాన్ డాష్ దిస్ కేక్ ఫ్రమ్ హోమ్, బ్రాట్ అంటే తేవడం. వీళ్ళేమో చాక్లెట్లు షాప్ నుంచి కొని తెచ్చారంట, జాన్ అయితే ఇంటి నుంచి కేక్ తీసుకొచ్చాడంట. ద షాపింగ్ మాల్ ఈజ్ క్వైట్ బిగ్, ఈ క్వైట్ అంటే పెద్దది అనేసి, అంటే యాడ్వర్బ్ ఇది, క్వైట్ అంటే చాలా అనే అర్థం వస్తుంది, చాలా పెద్దది, క్వైట్ బిగ్. ఈ క్వైట్ అంటే నిశ్శబ్దం, బట్ ఇట్ ఈస్ నాట్ క్వైట్, క్యూయుఐటిఈ, ఈ చివరిలో ఉందంటే చాలా, క్వైట్ అనేసి, ఈ క్వైట్ అంటే నిశ్శబ్దం, ఐఈటి ఉంటుంది. తర్వాత వెబ్ ఫామ్స్ చూద్దామండి. అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి సంబంధించి వర్క్షీట్ 6.7లో పేజ్ నెంబర్ 100లో ఉంది వర్క్ బుక్ లో. ఇది చూద్దాం. హీ ఆల్వేస్ డాష్ ఏ కేక్, మనం ముందే చెప్పుకున్నాం హీ షీ ఇట్ అనేది సింగులర్ సబ్జెక్ట్స్, కాబట్టి సింగులర్ వెబ్ ఫామ్స్ వస్తే సింగులర్ వెబ్ ఫామ్స్ కి మనం ఏమనుకున్నాం, ఎస్ అనేది ఉంటుందని జస్ట్ కొండ గుర్తు అనేది పెట్టుకున్నాం. హీ ఆల్వేస్ బేక్స్ ఏ కేక్, హీ బదులు దే ఉందనుకోండి, దే ఆల్వేస్ బేక్ ఏ కేక్ అయ్యేది. అవర్ పేరెంట్స్ వర్క్ ఎట్ ద సేమ్ ప్లేస్, అవర్ వర్క్స్ అవర్ పేరెంట్స్, అవర్ పేరెంట్స్ వచ్చేసి ఏంటి, ప్లూరల్ సబ్జెక్ట్. ఎలా తెలిసింది, చివరిలో ఎస్ ఉంది అంటే తల్లిదండ్రులు బహువచనం కాబట్టి అది, దానికి ఏం రావాలి, ప్లూరల్ వెర్బ్ రావాలి, ప్లూరల్ వెర్బ్ కి ఎస్ ఉండదు, వర్క్ అవుతుంది. షీ డాష్ టు ద స్కూల్ వెన్ షీ ఈజ్ లేట్, షీ షీ అనేది సింగులర్, సింగులర్ కాబట్టి సింగులర్ వెర్బ్ ఫామ్ వస్తుంది. సింగులర్ వెర్బ్ ఫామ్ అంటే ఎస్ ఉంటుంది సింగులర్ వెర్బ్ ఫామ్ కి, అది గుర్తుపెట్టుకోవాలి. షీ రన్స్ టు స్కూల్ వెన్ షీ ఈజ్ లేట్, ఆమెకి లేట్ అయినప్పుడు ఆమె పరిగెడుతుంది. అవర్ టీచర్ విల్ రైట్ ఎ నోట్ ఇఫ్ వి డాష్ మిస్టేక్స్, ఇఫ్ వి మేక్ మిస్టేక్స్. మేక్స్ ఎందుకు కాదు, ఎందుకంటే ఇది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ప్లూరల్ వెబ్ ఫామ్ వస్తుంది, సింగులర్ వెబ్ ఫామ్ కి ఎస్ ఉంటుంది. అది ద ఎలిఫాంట్స్ ప్లూరల్, సబ్జెక్ట్ కి ఎస్ ఉంటేనేమో ప్లూరల్ అవుతుంది, అదే ఎస్ వెర్బుకుంటే సింగులర్ అవుతుంది, అది గమనించాలి. ఆ ఎస్లు ఎస్లు మ్యాచ్ అవ్వవు, ఎందుకని స్ అని వస్తాయి, ఎలిఫాంట్స్ డ్రింక్స్ స్ స్ మాట్లాడడం కష్టం అయింది కాబట్టి ఆ ఏర్పాటు అనేది ఆంగ్ల భాషలో పెట్టుకోవడం జరిగింది. ద ఎలిఫాంట్స్ డ్రింక్, అదే ఎలిఫాంట్ ఉంటే డ్రింక్స్ వచ్చేది. ఐ ఆఫెన్ డ్రా, అవి కూడా ప్లూరల్ సబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తారు. దేర్ వజా వర్ర త్రీ ఫ్లవర్స్, ఇక్కడ దేన్ని బట్టి వజా వర్ర చెప్పలేం, ఇక్కడున్న చూసారా త్రీ ఫ్లవర్స్ దాన్ని బట్టి, దేర్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్న దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోవాలి, అంటే హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఉన్నదాన్ని. ఇది ప్లూరల్లో ఉంది కాబట్టి ప్లూరల్ వెర్బ్ అనేది రావడం జరుగుతుంది, వర్ర అన్నమాట.
ఓకే సింగులర్ అయితే వాజ్, మన ఎస్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, దేర్ వాజ్ ఏ ఫ్లవర్ ఇన్ ద వేజ్ అవుతుంది. అప్పుడు ఏ ఫ్లవర్ ఉందనుకోండి వాజ్ అవుతుంది, దేర్ వాజ్ ఏ ఫ్లవర్ ఇన్ ద వేజ్. అలా కాకుండా దేర్ వర్ త్రీ ఫ్లవర్స్ ఇన్ ద వేజ్, వన్ ఆఫ్ ద కార్స్ గోస్ వెరీ ఫాస్ట్. ఎందుకు గోస్ అయింది, గో ఎందుకు కాదంటే ఇక్కడ ఎస్ ఉంది కదా, ప్లూరల్ అవుతుంది కదా, గో అవ్వాలి కదా. అలా కాదు, వన్ ఆఫ్ ద అన్నారు అంటే ఒకటి, ఆ కార్లలో ఒకటి కాబట్టి సింగులర్ ఉంది కాబట్టి సింగులర్ వెబ్ ఫామ్ అనేది మనం ఉంచడం జరిగింది.